దండపల్లి మండలంలో ఇంటింటికి టిఆర్ఎస్ సంక్షేమ పథకాలు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని ద్వారక గ్రామంలో మంచిర్యాల శాసన సభ్యులు నడిపల్లి దివాకరరావు తనయుడు నడిపల్లి విజిత్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఒకవైపు ప్రజలకు అందుతున్న సంక్షేమాభివృద్ధి ఫలాలను అడిగి తెలుసుకుంటూనే మరోవైపు ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకొని వాటికి పరిష్కార మార్గం చూపుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అనిల్, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు సుంచు శ్రీనివాస్, వెంకటేష్, యూత్ మండల అధ్యక్షుడు నరేష్, అజయ్, స్థానిక నాయకులు శంకర్రావు, రేణి శ్రీనివాస్, శంకర్, గూడెం దేవస్థానం డైరెక్టర్ వేణు, మాజీ సర్పంచ్ మగ్గిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మధ్య కొత్త కార్డు తీయలేదు వచ్చింది, కానీ ఆమె మధ్య బియ్యమే తిత్తారా లేదా? ముగ్గురికి ఎంత మంది ఉంటే ఇంట్లో ముగ్గురికి ఇస్తారా బియ్యం? ఇస్తారా? ఎవరెవరికి ఏమి వచ్చినాయి, ఎవరెవరికి ఏమి రావాల్సినవి ఉన్నాయి, ఇంకా పెండింగ్లో ఉన్నాయి అన్ని, ఇల్లు ఎంతమందికి అవసరం ఉంది, రేషన్ కార్డు ఎంతమందికి అవసరం ఉంది, పెన్షన్ ఎవరికి రాలేదు అని స్థూలంగా దాన్ని పరీక్షించి రాని వాళ్లకు నోటు చేసుకొని ఇప్పివ్వడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తా అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొన్ని రోడ్లు చేసేటి ఉండే, అవి కూడా పూర్తిగా కంప్లీట్ గౌరవ శాసనసభ్యుల ద్వారా పూర్తి చేపిస్తా అని మా గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది. మా ద్వారకల చిరకాల వాంచి అయిన ఒక 50 సంవత్సరాల క్రితం పోచమ్మ టెంపుల్ కావాలని అప్పటి నుంచి అనుకుంటున్నారు. దాన్ని గౌరవ శాసనసభ్యులు మొన్న శాంక్షన్ చేయించడం జరిగింది. దాంతోపాటు ఏవి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నా గౌరవ శాసనసభ్యులు మరియు మా యంగ్ డైనమిక్ విజిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము మా గ్రామ టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ప్రతి విషయాన్ని వాళ్లకు మేము చెప్తూ కోడీకరిస్తూ మా ద్వారక గ్రామానికి రావాల్సిన పనులను మేము తెచ్చుకోవడం జరుగుతుంది. ఈరోజు మాకు కూడా మేము కూడా అనుకోలేదు ఈ రకంగా మేము ఉంటుందని. మేము అటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ మా ట్రస్ట్ చైర్మన్ రావడం మాకు చాలా సంతోషదాయకం. ఇక్కడికి వచ్చిన మండల నాయకులకు ఈరోజు మా తనయులు, మా నాయకులు, మా యువ నాయకులు, మాకు ఆదర్శంగా ముందు నడుస్తున్న విజిత్ రావు గారు కడప గడప తిరగాలనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాలలో విజిత్ కుమార్ గారు, అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో ఎమ్మెల్యే గారు కూడా తిరుగుతున్నారు. ఈరోజు దండపల్లి మండలంలో కన్నపల్లి గ్రామంలో మొట్టమొదటిగా స్టార్ట్ చేసి ఈరోజు ద్వారక గ్రామంలో ఇంటి కడప కడప తిరిగితే ఆడపడుచులందరూ వారికి స్వాగతం పలుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఏ రోజైతే టీఆర్ఎస్ పార్టీ స్థాపించి మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత 8 సంవత్సరాలు పరిపాలనలో ఎంత మంచిగా ఉందో అనేది ప్రతి ఒక్కరు ప్రజలు చెప్తున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు ఏంటనే తెలుసుకొని అధికారులతో కూడా మాట్లాడుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేస్తూ ఏంటనే ఆ పరిష్కారం కూడా చూపించే దిశగా ముందుకు సాగుతున్నందుకు మా యువ నాయకుడు విజిత్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామాలలో ఉన్న మా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా పార్టీ నాయకులు ఎక్కడికక్కడ పనిచేస్తున్నారు, కానీ అక్కడక్కడ లోటుపాట్లు ఉన్నా కూడా ఆ లోటుపాట్లను కూడా సరిదిద్దుకుంటూ అందరి నాయకత్వాన్ని సమన్వయంగా చూసుకుంటూ అందరినీ ముందుకు తీసుకుపోతున్నందుకు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా కూడా మా దండపల్లి మండలంలో ఉన్న 29 గ్రామాలను కూడా కడప కడపకు తిరిగి విజయవంతం చేస్తామని ఈ మా దండపల్లి పార్టీ తరఫున మేమందరికీ తెలియజేస్తున్నాము. ఇక్కడ నాయకత్వం కూడా అందరం కలిసిమెలిసిగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు గడప గడపకు తిరుగుతున్నారు. అదేవిధంగా ఈ గ్రామాలలో గడప గడపకు తిరిగిన తర్వాత కూడా నాయకత్వంలో కూడా ఏమైనా లోపాలు ఉంటే కూడా సర్దిద్దుకునేటట్టు వారి సూచన మేరకు ఇక్కడ మేము అందరం చేస్తున్నాం. యువకులు కూడా గారి నాయకత్వంలో వారి సూచనతో నియోజకవర్గంలో ప్రతి ఇంటిని కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఇంటింటి పాదయాత్ర అనే ఒక కార్యక్రమం తీసుకొని సోమవారం రోజు దండపల్లి మండలం కన్నపల్లిలో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత లక్షెట్పేట మండలంలోని లక్ష్మీపూర్,
నిన్న హాజీపూర్ మండలంలోని గడపూర్ మళ్ళా ఈ రోజు ద్వారకాలో ఈ ఒక కార్యక్రమం పొద్దున్నే 6:30 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది దీనికి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంపీపీ గారు పార్టీ ప్రెసిడెంట్ సర్పంచులు అదే విధంగా ఎంపీటీసీలు వైస్ ఎంపీపీ గారు అధ్యక్షులు ఈ రోజు ఇక్కడ ద్వారకాల ఇల్లులు కోత అంటే మాకు ప్రతి ఇంట్లో ప్రతి మహిళా తల్లి వారి మాటలల్లో కేసీఆర్ గారు ఏ విధంగా ప్రతి ఇంట్లో ఒక గొప్ప చోటు అంటే మాకు కేసీఆర్ ఉన్నాడని ఒక ధైర్యాన్ని ప్రతి ఇంట్లో కూడా కేసీఆర్ గారు కల్పించారు అది పెన్షన్ రూపమైన కళ్యాణ లక్ష్మి అయినా కేసీఆర్ రైతు బందైనా దురదృష్టవశాత్తు చనిపోతే రైతు బీమా అయినా ఈ విధంగా ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఎవరికి నమస్కారం చెప్పినా మాకు పెన్షన్ వస్తుంది।